పార్టీలు చూశారు మీరు. నేను ఎందుకంటే ఈ మీటింగ్లో రాజకీయాలు మాట్లాడుతున్నాయంటే రాజకీయాలు అభివృద్ధి, రాజకీయం సంక్షేమం ముడిపడి ఉంటాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం సకాలంలో సహకరించుంటే మనం ఇంకా బాగా అభివృద్ధి చేసుకునేవాళ్ళం. ఆ ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు సహకరించకపోయినా ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఏమాత్రం సహకరించకపోయినా మన బాధ్యత మనం చేసి మన కష్టాలు తీర్చుకోగలుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో మీకు ఇబ్బందులు తగ్గాయంటే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే మీ అందరి కష్ట ఫలితం, ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క కష్టం తప్ప కేంద్ర సహాయం బొత్తిగా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం పన్నులు కడుతున్నాం, రాజధాని ఉంది, రాజధాని పూర్తయితే రాజధాని నిర్మాణంలో కూడా ఎక్కువ పన్నులు కట్టేది కేంద్రానికి కడతాం. అంటే మనల్ని ఒక బానిసలుగా ఆలోచిస్తున్నారు. అంటే మన రాష్ట్రానికి ఈవో వలస నిధులు ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక కేంద్రంలో చూశారు, 4 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం వల్ల ఎవరికీ ఒక పైసా లాభం రాలేదు. ఆశా వర్కర్లు మీరున్నారు, మీకేమైనా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా వచ్చిందా, ఏమైనా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం వల్ల మన గ్రామాల్లో ఎవరికైనా ఒక్క పైసా లాభం వచ్చిందా అని అడుగుతున్నాను. రాలేదు అంటే చేతులు పైకెత్తి రాలేదు అని చెప్పండి. నష్టం వచ్చింది, డిమానిటైజేషన్ చేశారు, నోట్ల రద్దు చేశారు. అప్పుడు మీకు డబ్బులు కూడా దొరకల, దొరికాయి అప్పుడు డబ్బులు. ఇప్పుడు కూడా ఏటీఎంలలో డబ్బులు ఉన్నాయా, బ్యాంకులో డబ్బులు ఇస్తున్నారా? మనం కష్టపడిన కష్టానికి డబ్బులు తీసుకోవాలని డబ్బులు లేని పరిస్థితి వచ్చాయి. ఎవరు కారణం? కేంద్రం కారణం. వీళ్ళ చేతగాని పరిపాలన వల్ల ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు అని చెప్పి స్వార్థం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మొత్తం నల్లధనాన్ని బయట తీసుకొస్తామని, నల్లధనం కాదు మొత్తం దేశాన్నే అప్రతిష్ట పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే జిఎస్టీ తీసుకొచ్చారు, అది కూడా అమలు చేయలేకపోయారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, దీంతో రూపాయి విలువ పడిపోయింది. దీనివల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఎందుకంటే మనం డాలర్ ద్వారా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఎరువుల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ధరలు పెరిగిపోయి, అభివృద్ధి ఆగిపోయి, నిరుద్యోగ సమస్య ముమ్మరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో కేంద్రంలో ఉండే నాయకులు మీరు చూస్తే ఓడిపోతామనే పిరికితనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేట్టుగా ఈరోజు సిబిఐని కానీ, ఇంకో పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ పెట్టి ప్రత్యర్థుల్ని ఎక్కడికెక్కడ బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు, వాళ్ళపైన దాడులు చేపించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన సిబిఐలో అవినీతి, ఇన్కమ్ ట్యాక్స్ అయితే పద్ధతి లేని దాడులు. ఇంకో పక్క ఆర్బీఐ ఉంది, ఇది ద్రవ్య నియంత్రణ చేస్తుంది, ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు ముందుకు నడిపించడంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ పనిచేస్తుంది. ఈరోజు ఆర్బీఐని కూడా దెబ్బతీస్తున్నారు, స్వయం ప్రతిపత్తి దెబ్బతీస్తున్నారు. వీళ్ళ స్వార్థం కోసం ఆర్బీఐలో కూడా ఒక సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. దీంతో